జగిత్యాల మండలం హప్సిపూర్ గ్రామానికి చెందిన జిట్టవేని రాజవ భర్త రాజన్న వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళిన సందర్భంలో పాముడు చనిపోవడం జరిగింది. జిట్టవేని రాజన్న టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త, హప్సిపూర్ గ్రామానికి చెందిన ముఖ్య కార్యకర్త. వారి కుటుంబం అంతా కూడా పార్టీకి సేవ చేయడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కలవకుంట చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల సభ్యులకు ప్రతి వారం కూడా యాక్సిడెంట్లో కానీ ఇట్లా పాముట్టు చనిపోవడం వల్ల కరెంట్ షాక్లో చనిపోతే 2 లక్షలు వచ్చే విధంగా ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటికే చాలామందికి ఇవ్వడం జరిగింది. జిట్టవేని రాజవకు వారి భర్త రాజన్న చనిపోయిన సందర్భంగా 2 లక్షల రూపాయల చెక్కు గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రశేఖరరావు గారు నా చేతికి అందించింది. ఇది నా చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ మమ్ముడు రాజేశ్వర రెడ్డి, నాయక్ మోహన్ రెడ్డి, మాజీ పిఎస్ఎస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ అన్న చెక్కు జరుగుతూ ఉంది. టిఆర్ఎస్ పార్టీ ఎల్ల వేళల పార్టీ కార్యకర్తలు నాయకులను కాపాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో అప్పుడు కవితక్క గారు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు కూడా చాలామందికి ఎవ్వరికి ఏ కాస్త అవసరం ఉండాలని అందుబాటులో ఉన్నారు. ఎల్ల వేళల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల గ్రామాల్లో ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడేటి ఇలా గౌరవంగా బతుకుతున్నాయి. ఈ రాజన్నకు చిన్న వయసులో చనిపోయాడు కాబట్టి వాళ్ళ రైతు బీమా కూడా 5 లక్షల రూపాయలు వచ్చింది. అంతకుముందు రైతు ఒక పాము పుట్టి చనిపోయినా, బాయిలబడి చనిపోయినా, కరెంట్ షాక్ పడి చనిపోయినా, వ్యవసాయ పరంగా కానీ ప్రభుత్వ పరంగా ఏదో ఒక కరెంట్ షాక్ తప్పితే 1 లక్ష రూపాయలు తప్పితే వేరే ఎన్ని వచ్చేటి కావు. కానీ ఈనాడు ఒక సామాన్య కుటుంబీకులైన జిట్టవేని రాజవకు రాజన్న చనిపోతే 7 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు ప్రభుత్వ పార్టీ ద్వారా, 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి వస్తుంది. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బిడ్డలందరికీ కూడా సహాయం చేస్తూ ఉంది. మళ్ళీ జగిత్యాల ఒకనాడు ఇన్ఛార్జ్గా ఇప్పుడు శాసనసభ్యులుగా ఎల్ల వేళల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అండగా వెంట ఉంటా అని చెప్పి తెలియజేస్తారు.